కొత్తగా మొబైల్స్ కొనేవాళ్ళు నాకు ఈ పర్టికులర్ బడ్జెట్ లోపలగా ఒక మొబైల్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి అని చాలా ఫ్రీక్వెంట్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 10,000 లోపల కొనుక్కోవాలనుకుంటారు, కొంతమంది 20,000 రూపీస్ లోపల కొనుక్కోవాలనుకుంటారు. ఇప్పుడు 10 to 20,000 మధ్య రేంజ్లో మీరు కనుక మొబైల్స్ కొనాలంటే కనుక ప్రెజెంట్ అందుబాటులో ఉన్న మోడల్స్లో ఏది బెటరో, అలాగే డిఫరెంట్ ఛాయిసెస్ల గురించి ఏ మోడల్స్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని మోడల్స్ని ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం వాటి స్పెసిఫికేషన్స్తో సహా. శాంసంగ్ గెలాక్సీ ఎస్ డ్యూయోస్ ఈ పర్టికులర్ మోడల్ని చూస్తే కనుక ఇది 1 GHz స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కలిగి ఉంది, ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్విచ్, అంటే ఆండ్రాయిడ్ 4 ఆపరేటింగ్ సిస్టమ్ని, అలాగే 5 MP బ్యాక్ కెమెరాని, అలాగే వీడియో కాలింగ్ కోసం VGA ఫ్రంట్ కెమెరాని కలిగి ఉంది. ఇది 768 MB ర్యామ్ని, అలాగే 4 GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంటుంది. ఒకవేళ మనకే అడిషనల్గా మన స్టోరేజ్ కావాలంటే కనుక అప్ టు 32 GB వరకు మెమరీ కార్డ్ని, మైక్రోఎస్డి కార్డ్ని పెట్టుకోవచ్చు. ది సేమ్ టైం ఇది శాంసంగ్ దాదాపు గెలాక్సీ S3 ఇలాంటి వాటిల్లో కనపడే టచ్ విత్ జి లేటెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ని కలిగి ఉంటుంది. అది చాలా స్మూత్గా ఉంటుంది. సో మనకి పర్టికులర్ మోడల్ వచ్చేటప్పటికి మార్కెట్లో 12,000 రూపీస్కి అవైలబుల్ అవుతుంది. ఇకపోతే HTC 1V అని చెప్పేసి అనే మోడల్కి వచ్చేటప్పటికి ఇది మనకి మార్కెట్లో 13,000 రూపీస్కి అవైలబుల్ అవుతుంది. 1 GHz స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కలిగి ఉంది, అట్ ది సేమ్ టైం 512 MB ర్యామ్, అలాగే 4 GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుంది, ఆండ్రాయిడ్ 4 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. సో మనకి పర్టికులర్ HTC మోడల్ వచ్చేటప్పటికి 5 MP కెమెరా అమర్చబడటం జరిగింది, అలాగే లెటర్ ఫ్లాష్ అనేది మనకి దీంట్లో పొందుపరచడం జరిగింది. సో ఈ పర్టికులర్ మోడల్లో ఆల్రెడీ మనం చెప్పుకున్న 13,000 రూపీస్కి మార్కెట్లో అవైలబుల్ అవుతుంది. దీని బాడీ వచ్చేటప్పటికి రఫ్ యూసేజ్కి తగ్గట్లుగా మనకి సర్ఫేస్ అనేది అవైలబుల్ అవుతుంది. ఇక మెగామాక్స్ A90 ఫోన్ విషయానికి వస్తే కనుక ఇది 4.3 inches సూపర్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. సో ఈ పర్టికులర్ మోడల్లో 8 MP కెమెరా అనేది, అలాగే ఫ్రంట్ కెమెరా అనేది వీడియో కాలింగ్ కోసం పొందుపరచడం జరిగింది. ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్విచ్, అంటే ఆండ్రాయిడ్ 4 వెర్షన్ని దీంట్లో యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా మనకి ఈ పర్టికులర్ స్క్రీన్ సైజులో, అంటే 4.3 inches స్క్రీన్ సైజులో 12,990 రూపీస్కి, ఇకపోతే మైక్రోమాక్స్ క్యాన్వాస్ A116 HD అనే మోడల్కి వచ్చేటప్పటికి ఇది మనకి జెల్లీ బీన్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అవైలబుల్ అవుతుంది. సో దీంట్లో డ్యూయల్ కోర్ ప్రాసెసర్, అలాగే డ్యూయల్ సిమ్, అంటే 2 GSM సిమ్స్ అట్ టైమ్ యూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీంట్లో మనకి 1 GB ర్యామ్ అనేది పొందుపరచడం జరిగింది. అప్ టు 32 GB వరకు మనం మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే 8 MP కెమెరా అనేది దీంట్లో 1.2 GHz ప్రాసెసర్ కలిగి ఉన్న ఈ పర్టికులర్ కెమెరాలో మనకి స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేటప్పటికి, అంటే 5 inch స్క్రీన్ అనేది దీంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేటప్పటికి 1280x720 pixels, అంటే HD రెజల్యూషన్లో మనకి స్క్రీన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా ప్రైస్ రేంజ్ అంటే 13,999 రూపీస్కి ఖచ్చితంగా అది చాలా బెటర్ ప్రోడక్ట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ ఇప్పుడు మనం చెప్పుకున్న మోడల్స్ నుంచి మీకు కావాల్సిన మోడల్ని సెలెక్ట్ చేసుకుంటారని అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయగలరు. మరిన్ని ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఆర్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ని యూజ్ చేయగలరు.